సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరులోని రెండు ప్రాంతాలు, తాడేపత్రిలో సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 80 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు గుర్తించారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. ఏసీబీ గాలానికి మరొక అవినీతి చెక్కింది. కర్నూలులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినటువంటి శివప్రసాద్ ఇంట్లో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏదైతే ఈయనకు సంబంధించినటువంటి కర్నూలులోని ఆయన నివాసంతో పాటు 5 ప్రాంతాల్లో, హైదరాబాద్, బెంగళూరు, అదేవిధంగా తాడిపత్రిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆయన కార్యాలయం కూడా ఏకదాటిగా ఒకేసారి 5 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తారు. ఇప్పటిదాకా జరిగినటువంటి ఈ సోదాల్లో దాదాపుగా 80 కోట్ల మేర అక్రమ ఆస్తులను గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఈయన పైన గత కొంతకాలంగా డిపార్ట్మెంట్ పరంగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిఘా పెట్టినటువంటి అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆయన నివాసంలో సోదాలు చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇతను భార్య పేరు పైన 2 సూట్ కేస్ కంపెనీలను అదేవిధంగా గుర్తించినటువంటి అధికారులు బెంగళూరులో G+7 అపార్ట్మెంట్, అదేవిధంగా హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ ఉన్నట్లుగా గుర్తించారు. కర్నూలులో శివప్రసాద్ నివాసంలో కేజీకి పైగా బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. యుగాండా దేశంలో బ్యాంకు ఖాతాలు కూడా ఉన్నట్లుగా కూడా గుర్తించారు. అదేవిధంగా హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ బ్యాంకులో కూడా ఒక లాకర్ ఉన్నట్లుగా గుర్తించారు. కారు, 100,000 రూపాయల నగదుతో పాటు పెద్ద మొత్తంలో దాదాపుగా ఇప్పటిదాకా జరిపినటువంటి సోదాల్లో 80 కోట్ల మేర అక్రమ ఆర్జనను గుర్తించడం జరిగింది. ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలు పూర్తయిన తర్వాత ఎంత మేరకు ఈయన అక్రమ ఆర్జన ఉంది అనే దానిపైన ఒక స్పష్టత వస్తుంది అని చెప్పేసి అధికారులు చెప్తారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు ఇతను అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సురేష్, ప్రసన్న, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక వెహికల్ ఇన్స్పెక్టర్ ఇంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడడం కావచ్చు, ఇన్ని కోట్లకు పడగలెత్తడం కావచ్చు, ఇలా ఆస్తులు కావచ్చు, ఇలా కంపెనీలు కావచ్చు, ఒక నగదు కావచ్చు, ఇదంతా ఎలా చూడాలి అసలు? ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ విభాగాలన్నీ కూడా ఈ మధ్య అవినీతి మయాలయ్యాయనేది ఇది సాక్ష్యం. అందులో వెహికల్ డిపార్ట్మెంట్ ఆర్టీఏ డిపార్ట్మెంట్ కు సంబంధించి మాత్రం పూర్తిగా దీనిపైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ రోజు శివప్రసాదే కాదు, గతంలో కూడా ఈ శాఖకు సంబంధించినటువంటి అనేక మంది ఉద్యోగులు ఏసీబీ ట్రాప్ గురి కావడం జరిగింది. ఇందులో భాగంగానే వీళ్ళ పైన పెరిగిపోతున్నటువంటి అవినీతి ఆరోపణలపైనే వీళ్ళ పైన నిఘా పెట్టినటువంటి నేపథ్యంలో వీళ్ళు ఒక్కొక్కరుగా చిక్కుతున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి మాత్రం ఇక ఏసీబీ అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్ గా ముందుకెళ్లాలని చెప్పేసి అవినీతి పైన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతి రహితం చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా అన్ని విభాగాల పైన కూడా పూర్తి నిఘా పెట్టాలి అని చెప్పేసి ఏసీబీ అధికారులు నిర్ణయించుకోవడం జరిగింది. సురేష్, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.